అతని పేరు వింటేనే చాలు కుర్రకారులందరిలోనూ ఓ పవర్ పుట్టుకొస్తుంది. తన పేరుతోనే కాదు అతను నటించిన సినిమాలతోనూ ఓ ఊపు ఊపేస్తూ ఎంతో క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు ఆ హీరో. ఇంతకీ అంతలా క్రేజ్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరని ఆలోచిస్తున్నారా? తను మరెవరో కాదండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొంతకాలం క్రితం ఆయన గుంటూరు శేషేంద్ర వర్మ రచించిన ఆధునిక మహాభారతం తనకి ఎంతో ఇష్టమైన పుస్తకమని చెప్పిన విషయం తెలిసిందే. ఇక డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే స్వయంగా పవన్ కళ్యాణే యువకుల్ని మేల్కొల్పి వాళ్ళలో చైతన్య స్ఫూర్తిని నింపేలా ఉన్న అలాంటి పుస్తకం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తన సొంత డబ్బులతో ఆ పుస్తకాన్ని రీప్రింట్ చేయించి మార్కెట్ లో అందుబాటులో ఉండేలా చేశాడట. ఇటీవలే అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన మీటింగ్ కు మన పవర్ స్టార్ హాజరైన విషయం తెలిసిందే. అప్పుడు అక్కడ ఉన్న ఆయన అభిమానులు ఆధునిక మహాభారతం తమకి అందుబాటులో లేదని, అది వాళ్లకు రావాలని పవన్ కళ్యాణ్ ని అడిగారట. దాంతో పవన్ కళ్యాణ్ తాజాగా మెయిల్ ద్వారా ఈ పుస్తకాన్ని అక్కడ ఉన్న ఆయన అభిమానులకి పంపించాడట. ఏది ఏమైనా అభిమానులు ఏదైనా అడిగితే చాలు, కాదనకుండా వాళ్లకు ఇచ్చేలా ఉండే మంచి స్వభావం పవన్ కు ఎంతగానో ఉందనే చెప్పాలి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. అవి వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.